నమస్కారం. యోగా ఆరోగ్య కార్యక్రమానికి స్వాగతం. నా పేరు భానుప్రకాష్, యోగాచార్య. ఈరోజు మనం మైగ్రేన్ సంబంధించిన యోగా ప్యాకేజ్ తెలుసుకుందాం. మైగ్రేన్ పార్శ్వపు తలనొప్పి అంటారండి. ఏదో ఒక సైడ్ తలనొప్పి, ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ ఏదో ఒక సైడ్ ఎక్కువగా, చాలా మందికి రైట్ సైడ్ ఎక్కువ వస్తుంటుంది ఎక్కువగా, బికాస్ ఓవర్ యాక్టింగ్ ఆఫ్ సూర్యనాడి. ఎప్పుడైతే సూర్యనాడి అతి ఎక్కువగా పనిచేస్తుందో ఆటోమేటిక్గా పార్శ్వపు తలనొప్పి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే చంద్రనాడి పెయిన్ని రికగ్నైజ్ చేస్తుంది, కంటిన్యూగా పెయిన్ చూపిస్తుంది, ఇట్ ఈస్ ఓవర్ యాక్టింగ్. సో ఇంబ్యాలెన్స్ ఇన్ నర్వస్ సిస్టమ్, ఎస్పెషల్లీ అటానమస్ నర్వస్ సిస్టమ్. అంటే బ్రెయిన్లో రెండు రకాల, బ్రెయిన్ పూర్తిగా యాక్చువల్ చెప్పాలంటే రెండుగా విభజింపబడి ఉంటుందండి, కుడి ఎడమ అని. లెఫ్ట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ రైట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్. సపోజ్ మనకు రైట్ సైడ్ తలనొప్పి వచ్చింది అనుకోండి, లెఫ్ట్ నాస్ట్రల్ సరిగ్గా పనిచేయట్లేదని, సరిగ్గా ఇక్కడ నుంచి బ్రీత్ వెళ్ళట్లేదు. లెఫ్ట్ సైడ్ తలనొప్పి వచ్చింది అనుకోండి, రైట్ నాస్ట్రల్ దగ్గర బ్రీత్ సరిగ్గా వెళ్ళి రావట్లేదు. ఈ రెండు నాస్ట్రల్స్లో, రెండు నాసికా రంధ్రంలో ఎప్పుడైతే శ్వాస సరిగ్గా వెళ్ళడం రావడం జరగదో, ఆటోమేటిక్గా నెమ్మది నెమ్మదిగా అక్కడున్న నరాలకి బ్రెయిన్లో సిగ్నల్స్ సమస్య వచ్చి స్టార్ట్ అయ్యి ప్రాణశక్తి తగ్గిపోయి, రక్త ప్రసరణ తగ్గిపోయి పూర్తిగా అధోగతి స్థితికి వస్తుంది. అప్పుడు దాన్ని పెయిన్, నార్మల్ పెయిన్ కాదు, విపరీతమైన పెయిన్, మైగ్రేన్, కళ్ళు తిరుగుతున్నట్టుంటుంది, ఫైట్ అయిపోయినట్టుంటుంది, వామిటింగ్ వస్తుంది. మైగ్రేన్, ఆ సమస్య వచ్చిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది మైగ్రేన్ అంటే ఈ సమస్య. ఎన్ని మందులు వేసుకున్నా మీకు టెంపరీ, వెంటనే రిలాక్స్ ఉంటుంది, తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. బికాజ్ యు ఆర్ నాట్ సెటరేటింగ్ ద బ్రీత్ ఫ్లో, మీరు శ్వాస యొక్క క్రమను సరిచేయట్లేదు. తద్వారా మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటారు, పెయిన్ రిలీఫ్ మాత్రమే అవి, స్టెరాయిడ్స్, తద్వారా మీకు ఇమీడియట్ పెయిన్ తగ్గిపోతుంది, అప్పటి నుంచి మీకు బాగా సుగమం ఉంటుంది, హ్యాపీగా ఉంటారు, మంచి నిద్ర పడుతుంది. బట్ వాస్తవంగా మీకు మళ్ళీ మళ్ళీ అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తీసుకొస్తుంది, తద్వారా ఒబేసిటీ అయిపోతారు. ఎప్పుడైతే ఒబేసిటీ అయిపోతారు, ఎస్పెషల్లీ మైగ్రేన్ బాయ్స్ కంటే లేడీస్కి ఎక్కువ వస్తుంది. బికాస్ వెన్ ఇట్ ఈజ్ లేడీస్ పూర్తిగా ప్రకృతికి కోలమానం అంటే, వాళ్ళల్లో బ్రీత్ సప్లై ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోతుందో ఆటోమేటిక్గా తలనొప్పి ఇమీడియట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పూర్తి ప్రకృతి హార్మోన్స్ అనేది మగవాళ్ళ కంటే ఎక్కువగా ఆడవాళ్ళదో సుస్పష్టంగా మనకు గోచరిస్తుంది. అందుకనే ఆడవాళ్ళలో ఎక్కువగా మైగ్రేన్ వస్తుంది. యు ఆర్ నాట్ సప్లైయింగ్ ద బ్రీత్ ఫర్ యువర్ బ్రెయిన్ త్రూ యువర్ నాస్ట్రల్. మీ ముక్కు రంధ్రాల నుండి శ్వాస వెళ్ళాలి, నోటి నుండి కాదు. ముక్కు బ్లాక్ అయిపోతే ఆటోమేటిక్గా మనం నోరు తెరుస్తాం. ముక్కు నుండి ఎప్పుడైతే శ్వాస వెళ్తుందో బ్రెయిన్కి ఫుల్ 100% శ్వాస అందుతుంది. మీరు తీసుకునే బ్రీత్లో 20% ఆఫ్ ద బ్రీత్ డైరెక్ట్ బ్రెయిన్ కలుగుతుంది, తర్వాత మిగతా లంగ్స్కి వెళ్తుంది. సో బ్రీత్ సరిగ్గా ఎప్పుడైతే బ్లాకేజ్ ఉందో బ్రీత్ బ్రెయిన్ ఆటోమేటిక్గా పెయిన్ తీసుకొస్తుంది. అండ్ ఓవర్ యాక్టింగ్ ఆఫ్ నాడీ పర్ హవర్ అండ్ 1.5 అవర్ ఒక్క నాస్ట్రల్ పనిచేస్తుంది. ప్రిడామినెన్స్ అంటే ఎక్కువగా, సపోజ్ రైట్ నాస్ట్రల్లో శ్వాస ఎక్కువ వెళ్తూ వస్తూ ఉంటే లెఫ్ట్ నాస్ట్రల్లో కొంచెం తక్కువగా వెళ్తుంది. అలాగని ఇక్కడ వెళ్దని కాదు, 1.5 అవర్ వరకు, దగ్గర దగ్గర 90 మినిట్స్ కరెక్ట్ ఫర్ ఏ యోగి ఆర్ ఫర్ ఏ హెల్తీ పర్సన్. ఇది రైట్ నాస్ట్రల్ నుంచి వెళ్తే కంటిన్యూగా 1.5 అవర్ వరకు జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇది చేంజ్ ఓవర్ తీసుకుని లెఫ్ట్ సైడ్ ఇటుపక్క మార్చుకొని శ్వాస ఆటోమేటిక్గా జరుగుతుంటుంది, తనంతకు తాను జరుగుతుంటుంది. ఎడం పక్క శ్వాస వెళ్ళి తర్వాత కుడి పక్క వస్తుంది, అది 1.5. ఇలాగా ఈ శ్వాసలు మార్చుకుంటూ ఉంటాయి, ఎడమ నాసికరంధ్రం కుడి నాసికరంధ్రం ద్వారా, న్యాచురల్గా భగవంతుడు ఇచ్చిన సిస్టమ్. ఎక్కువగా రైట్ నాస్ట్రల్ పనిచేస్తే మీకు ఫుల్ యాక్టివ్గా ఉంటారు, అందుకని నిద్రపట్టదు. యాక్షన్ ఏమో, మీరే బాడీ రిలాక్స్ అవుతుంటుంది, మీరు నిద్రపోలేరు సూర్యనాడి వల్ల, ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది.
పని ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. స్పెషల్లీ కంప్యూటర్తో వర్క్ చేసే వాళ్ళకి వస్తుంటుంది, లేదా వంటింట్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళకి మైగ్రేన్ వస్తుంటుంది. ఇంకా జెనెటికల్ కంజెనిటికల్ అంటే తల్లిదండ్రుల నుంచి కాకుండా తల్లి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు తను భరించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకి కొన్ని కొన్ని రూపంలో కొంతమందికి మైగ్రేన్ రావచ్చు, ఇంకొంతమందికి ఇంకొన్ని సమస్యలు రావచ్చు. స్పెషల్లీ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ చిన్నపిల్లలకి ఏదైతే బ్రెయిన్ మీరు కనుక్కున్నారంటే బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వచ్చిన సమస్య, తల్లి బాగా ఒత్తిడికి గురయింది అని అర్థం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఒత్తిడి గురైతే అది డైరెక్ట్గా వాళ్ళ పిల్లల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మైగ్రెయిన్ ఇప్పుడు భవిష్యత్తులో ఎక్కువగా పెరుగుతుంది బికాస్ ఆఫ్ దే స్ట్రెస్, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ బేరింగ్ ద స్ట్రెస్ ఇన్ ప్రెగ్నెన్సీ పీరియడ్. సో అదొక సమస్య. తర్వాత మైగ్రెయిన్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇన్ని సమస్యలు రకరకాల సమస్యలు వస్తాయి. ఆ తర్వాత మీరు ట్యాబ్లెట్లు వేయడం వల్ల, స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఒబేస్ అయిపోతారు. ఒబేస్ అయిపోయి పూర్తిగా ఇంక కంట్రోల్ అన్కంట్రోల్డ్ పరిస్థితి అట్లా ఎప్పుడు వెళ్ళొద్దు. సింపుల్గా మీరు మైగ్రెయిన్ కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు మనము సాధన చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్ పెట్టుకుని వజ్రాసనంలో కూర్చొని కపాలభాతి చేసుకోండి. ఎందుకంటే బ్రెయిన్ సంబంధించింది కదా మైగ్రెయిన్ సమస్య. సో టు క్లియర్ ద బ్రెయిన్ వీ హ్యావ్ టు పర్ఫామ్ కపాలభాతి. కపాల అంటే బ్రెయిన్ చూసుకోండి. ఎందుకంటే అందుకే బ్రెయిన్ అంటే మనకి మైగ్రెయిన్ ఉండేదే బ్రెయిన్ సమస్య. ఐదర్ ఆఫ్ లెఫ్ట్ హెమిస్ఫియర్ ఆఫ్ బ్రెయిన్ ఆర్ రైట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్ మనకు మైగ్రెయిన్. సో కపాలభాతి ద్వారా ఫ్రంట్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్ ఫస్ట్ యాక్టివేట్ అయిపోతుంది, తద్వారా పెయిన్ రిలీఫ్ అయిపోతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది. దానికి ఏ విధంగా చేద్దామో ఒకసారి చూడండి. కపాలభాతి రైట్ నాస్టల్ కపాలభాతి ఈ పద్ధతిలో చేయండి. ఫస్ట్ కుడి నాసికారంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడమ నాసికారంధ్రం ద్వారా ఎక్సెల్ చేయండి. కేవలం ఎక్సెల్ చూస్తున్నారు కదండి, కేవలం ఎక్సెల్ మాత్రమే జరిగింది. బ్రీత్ అవుట్ స్టమక్, బ్రీత్ అవుట్ స్టమక్, బ్రీత్ అవుట్ స్టమక్, ఈ విధంగా చేయాలి. కేవలం ఎక్సెల్ మాత్రమే. ఇన్హేల్ మీరు తీసుకోగల నేచురల్ గా మీరు ఇచ్చిన ఫోర్స్ కి కొంతపాటి ఇన్హేల్ ఆటోమేటిక్ వెళ్తుంది రైట్. కపాలభాతి చంద్రభేదన్ కపాలభాతి. చంద్రభేదన్ అంటే చంద్రనాడిని పియర్సింగ్ అంటే దాన్ని బాగా జాగృతి చేయడం, కరెక్ట్ గా పనిచేయటట్టు చేసేటట్టు చేయడం. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా 60 strokes ఇచ్చి రిలాక్స్ అవ్వండి. చంద్రనాడికి సంబంధించింది అంటే చంద్రనాడి అన్నప్పుడు ఈ నరం ఇలా వెళ్ళి ఇక్కడ రైట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్, రైట్ సైడ్ బ్రెయిన్ ని ఛార్జింగ్ చేస్తుంది. రైట్ సైడ్ ఉన్న బ్రెయిన్ లో ఉన్న విషయాలన్నీ తొలగిపోతాయి. కాన్సన్ట్రేట్ నౌ, క్లోజ్ రైట్ నాస్ట్రల్, బ్రీత్ అవుట్, క్లోజ్ లెఫ్ట్ నాస్ట్రల్, బ్రీత్ అవుట్ స్టమక్ విత్ రైట్ నాస్ట్రల్. రైట్ నాస్ట్రల్ లో బ్రీత్ అవుట్ సమకించడం వల్ల లెఫ్ట్ హెమిస్ఫియర్ ఆఫ్ ద బ్రెయిన్ ఎడం పక్క ఉన్న మెదడు భాగం పూర్తిగా శుద్ధీకరణ జరుగుతుంది. తద్వారా రెండు ఎప్పుడైతే శుద్ధి అవుతాయో తద్వారా పెయిన్ రిలీఫ్ అవుతుంది, బాగా పనిచేయగలుగుతుంది, మళ్ళీ మళ్ళీ రాకుండా పెయిన్ ఆపగలుగుతుంది. ఇప్పుడు బోత్ నాస్ట్రల్ లో కపాలభాతి చేద్దాం. కపాలభాతి ఇస్తున్న స్ట్రోక్ బ్రెయిన్ నుంచి కూడా వెళ్ళిపోతుంది, బ్రెయిన్ లో ఉన్న విషయాలన్నీ తొలగిపోతాయి కపాలభాతి ద్వారా. కపాలభాతి ద్వారా శరీరంలో ఉన్న విషవాయువులు పూర్తిగా తొలగిపోతాయి. శరీర శుద్ధీకరణతో పాటు మస్తిష్క మండలం అనగా బ్రెయిన్ పూర్తిగా శుద్ధీకరణ జరుగుతుంది. మనస్సుకు ఏకాగ్రత లభిస్తుంది, మనశ్శాంతి ప్రశాంతత కలుగుతుంది, మైగ్రెయిన్ తగ్గిపోతుంది, థైరాయిడ్ కంట్రోల్ అయిపోతుంది,
డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుంది, నీ పెయిన్, బ్యాక్ పెయిన్, బెల్లీ ఫ్యాట్, ఒబెసిటీ పూర్తిగా కంట్రోల్ అయిపోతాయి కపాలభాతి ద్వారా. కపాలభాతి ద్వారా మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం జాగ్రత్త అవడం వల్ల కొత్త శక్తి, కొత్త చైతన్యం, కొత్త ఉత్సాహం లభిస్తుంది. సర్వ ఆది వ్యాధి నివారణ కోసం కపాలభాతి అభ్యాసం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేయాలి. ఎంటీ స్టమక్, ఈ విధంగా కపాలభాతి పర్ఫామ్ చేసినప్పుడు ఎంటీ స్టమక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఈ స్ట్రోక్స్ స్టమక్ ఇవ్వడం వల్ల మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, ఈ 3 chakras పవర్, మిమ్మల్ని యాక్టివ్గా పనిచేయడానికి ఈ 3 chakras ఉపయోగపడతాయి. మైగ్రేన్ అనేది దగ్గర కూడా రాదు. ఇప్పుడు మీరు బలంగా ఉంటే అసలు ఈ సమస్యలే ఉండదు. ఫస్ట్ మీరు చేసే ఈ చర్నింగ్ స్టమక్తో ఈ ఎనర్జీ అంతా పైకి పాకి ఎనర్జీ అంతా బ్రెయిన్లో అండర్ యాక్టివ్, ఓవర్ యాక్టివ్ అన్నింటినీ శాంతి చేస్తుంది. రైట్ నౌ ఇప్పుడు మెల్లగా సుఖాసనంలో కూర్చోండి. భ్రామరి ప్రాణాయామ తర్వాత ఒక 2 asanas ప్రయత్నించి ఏ ఆసనాలు చేస్తే మైగ్రేన్ కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మనం చేద్దాం. తర్వాత నాడీ శుద్ధి ప్రాణాయామం బాగా రాసుకోండి. ఇప్పుడు చేస్తున్నది, ఇందాక చేసింది మనము కపాలభాతి, ఇప్పుడు చేస్తున్నది భ్రామరి ప్రాణాయామ, తర్వాత పర్వతాసన, ఆ తర్వాత శశంకాసన, నాడీ శుద్ధి ప్రాణాయామం. నౌ భ్రామరి ప్రాణాయామం. భ్రామరి అంటే తేనెటీగ, సో భ్రామరి తేనెటీగలాగా మనము సౌండ్ చేయడం మకారోచ్చారణ ద్వారా. ఫస్ట్ 2 buttons లాక్ చేసుకుంటూ ఈ చేతులను గట్టిగా లాక్ చేసుకోవాలండి. మీ సౌండ్ మీరు మాత్రమే వినవాలి, పక్కన సౌండ్ ఏది వినపడకుండా పూర్తిగా లాక్ చేసుకోవాలి. ఇట్లా లాక్ చేసుకొని 2 వేళ్ళు ఇట్లా పెట్టుకొని గాలి తీసుకుంటూ మకారోచ్చారణ చేయాలి. చేతులు దించుతూ బ్రెయిన్ కాన్సన్ట్రేట్ చేయండి. బాగా రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి 5 times సెకండ్ రౌండ్లో మళ్ళీ 5 times మకార ఉచ్చారణ చేయాలి. ఈ విధంగా టోటల్గా మినిమం 3 rounds భ్రామరి ప్రాణాయామ చేయాలి. కొంత సమయం తీసుకొని నెమ్మదిగా ఎప్పుడైతే మెదడుకు ఒత్తిడి తగ్గిపోతుందో మీకు ఈ మైగ్రేన్ సమస్య దూరం పడుతుంది. ముందు కపాలభాతి ద్వారా శుద్ధీకరణ చేశాను, ఇప్పుడు భ్రామరి ప్రాణాయం ద్వారా నాదయోగం జరుగుతుంది. శబ్ద తరంగాలు మీరు మకారోచ్చారణ చేయడం ద్వారా శబ్ద తరంగాలు, సౌండ్ వైబ్రేషన్ ఇన్ ద బ్రెయిన్ జరగడం వల్ల మీకు నరాలు ఉత్తేజితమవుతాయి. డైరెక్ట్గా మీరు స్టిరాయిడ్స్ తీసుకున్నంతగా పనిచేస్తాయి, పూర్తిగా రిలాక్స్ అయిపోతారు భ్రామరి ప్రాణాయం. స్ట్రెస్ తగ్గిపోతుంది. విధంగా పూర్తిగా రిలాక్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ పర్వతాసనం చేస్తూ రిలాక్స్ చేస్తాం. మంచి బ్రీత్ తీసుకుంటే పర్వతాసనంలో ఎంటైర్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా మీకు బ్రెయిన్కి వస్తుంది, ఆటోమేటిక్గా బ్రెయిన్ సెట్ అవుతుంది. రైట్ నౌ పర్వతాసనం, మార్జలాసనం తీసుకొని 2 కాళ్ళు పైకెత్తుకొని పూర్తిగా చూడండి, కాళ్ళు సాపి తల ముందుకు పెట్టుకొని కొంచెం మంద్రంగా తలను పైకెత్తండి. చేతులు భుజాలకి లెవెల్గా పెట్టుకుంటూ ఇప్పుడు శ్వాస తీసుకోండి. భుజాల దగ్గర లాక్కోవాలి, ఇట్లా ఇట్లా ఉండకూడదు,
ఇట్లా ఉండకూడదు, భుజాలు బాగా దగ్గరకు లాక్కోవాలి, పర్వతాసనం అంటే పర్వతం లాగా ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకోండి. ఎస్, నౌ టేక్ అ డీప్ బ్రీత్. ఎప్పుడైతే బ్రెయిన్ డౌన్వర్డ్స్ ఉంటుందో హార్ట్ ఈజీగా పంప్ చేయగలుగుతుంది, ఏమాత్రం ఒత్తిడి లేకుండా. బ్లడ్ బాగా సప్లై అవ్వడం వల్ల బ్రెయిన్కి మంచి రక్త ప్రసరణ ప్లస్ ఆక్సిజన్ సప్లై ప్లస్ న్యూట్రియంట్ సప్లై ద్వారా నరాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. నెమ్మదిగా శశంకాసన పై చెక్కుండండి. ఇలా కొంచెంసేపు ఉండిపోవాలండి. తర్వాత చేతులు వెనక్కి పెట్టుకొని శ్వాస తీసుకోండి. ఇప్పుడు తల కొంచెం డౌన్ చేసి ఎంతసేపు ఉండాలని ప్రయత్నించొద్దు, ఉండిపోండి. మీకు హ్యాపీ రిలాక్స్, ఎంత రిలాక్స్గా ఉంటుందో అంత రిలాక్స్గా ఉంటుంది. ఇక్కడ సుఖంగా ఉంటుందండి శశంకాసనంలో. బ్రెయిన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై డైరెక్ట్గా, ఎందుకంటే బ్రెయిన్ డౌన్గా ఉండడం వల్ల ముక్కులో నుంచి శ్వాస డైరెక్ట్గా వెళ్తుంది ఏమాత్రం ఒత్తిడి లేకుండా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఆసనం అండి. నెమ్మదిగా పైకి డైరెక్ట్ స్పీడ్గా లేయడం వల్ల మళ్ళీ తలనొప్పి వస్తుంది. నెమ్మదిగా లేచిపోయాం. బ్లడ్ ఫ్లో అందకపోయినా సమస్య వస్తుంది, ఎక్కువ అందినా కూడా పూర్తిగా అన్యాచురల్గా అందినప్పుడు ఈ శశంకాసనంలో కొంచెం చూడండి, బాగా చూడండి, ఎక్కువగా అందుతుంది బ్లడ్ ఫ్లో, ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై ఆఫ్ ద బ్రెయిన్. సో నెమ్మదిగా లేచినప్పుడు కూడా నెమ్మదిగా తల, ఫస్ట్ తల పైకెత్తి గాలి తీసుకుంటూ అతి ముఖ్యమైన ఆసనం అండి మైగ్రేన్ కంట్రోల్ చేసుకోవడానికి శశంకాసనం. పాదహస్తాసనం, నెమ్మదిగా వజ్రాసనం నుంచి పైకి లేస్తూ కాళ్ళు టోస్ మీద నిలబడుతూ కొద్దిగా తాడాసన పొజిషన్లో పండి, రెండు చేతులు తీసుకుని పైకి తీసుకొని పాదహస్తాసనం ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. ఈ ఫోర్హెడ్ మోకాళ్ళకి టచ్ అవ్వండి. ఇలా కొంతసేపు ఉండండి. ఒకవేళ మీకు ఫోర్హెడ్ టచ్ కాకపోయినా పర్లేదు, ఈ విధంగా తల జస్ట్ తల బెండ్ చేసుకుని ఉంటే చాలు, హ్యాండ్స్ టచ్ కాకపోయినా పర్లేదు. చాలామందికి బికాస్ ఆఫ్ స్ట్రెచ్ నరంలో స్ట్రెచ్ లేకపోవడం వల్ల బెండ్ అవ్వదు. కాబట్టి ఇలా ఉన్నా జస్ట్ కేవలం ఇలా ఉన్నా నేను పొజిషన్ చూపించాను పాదహస్తాసనం, మీకు ఈ విధంగా కూడా చేయొచ్చు పాదహస్తాసనం. అందకపోయినప్పుడు బాగా అందినప్పుడు ఎంత వీలైతే బాగా స్ట్రెచ్ చేయడం టైచ్ నెమ్మదిగా ఉండండి. ఇందులో ఏమాత్రం చేయకూడదండి ఒత్తిడి బ్రెయిన్కి అండ్ నరాలకి బాడీకి. కేవలం అలా వదిలేసేయండి, తలలు లోపల పెట్టుకుని చాలు. బ్యాలెన్స్ కష్టంగా ఉన్నప్పుడు రెండు కాళ్ళు వెడల్పుగా పెట్టుకోండి. అగైన్ కమ్ టు వజ్రాసన. వన్స్ అగైన్ శశంకాసనం, గాలి వదులుతూ ముందుకు రండి.
నిమ్మగా పెంచండి. ఇప్పుడు లాస్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామ చేద్దాం. సుఖాసనంలో పొజిషన్లోకి రండి. నాడీ శుద్ధి ప్రాణాయామ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మీకు లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ పూర్తిగా ఈక్వల్గా బ్యాలెన్స్ ఒకటే లెవెల్గా పనిచేసినట్టు నాడీ శుద్ధి ప్రాణాయామ చేస్తాం. సుఖాసన, పద్మాసన ఆర్ వజ్రాసన, ఏ ఆసనం తీసుకుని మీరు పద్మాసనలో చేస్తే మరీ మంచిది. ఇక్కడ బ్యాక్ ఆటోమేటిక్గా స్ట్రైట్ ఉండడం వల్ల మూలాధార చక్రం నుంచి ఎనర్జీ అంతా పైకి పడుతుంది, బ్రెయిన్ ఇంకొంచెం ఛార్జ్ చేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ జ్ఞానముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర, రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేసి లెఫ్ట్ ఎక్సెల్ చేసేయండి. ఫస్ట్ శ్వాస వదిలేసి ఇప్పుడు శ్వాస తీసుకోండి, స్టార్ట్ చేయండి. తర్వాత ఎడం పక్క క్లోజ్ చేసి కుడి పక్క శ్వాస వదలండి. మళ్ళీ కుడి పక్క శ్వాస తీసుకోండి, కుడి పక్క క్లోజ్ చేసి ఎడం పక్క శ్వాస వదలండి. మినిమం 10 మినిట్స్ చేసుకోండి ఎంటీ స్టమక్తో మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈ విధంగా ఇంతే ప్రశాంత చిత్తంతో చేసుకుని ఎడం వైపు శ్వాస ఆపిన తర్వాత బ్రహ్మాంజలి పొజిషన్లోకి వెళ్ళి ఇంతసేపు చేయాలని ఎప్పుడు పెట్టుకోవద్దు, ఇంకా ఎంతసేపు చేయాలని కూడా అనుకోవద్దు. ఏమాత్రం ఆలోచన చేయకుండా 10 మినిట్స్ వరకు చేయండి. తర్వాత బ్రహ్మాంజలి ఎడమ చేపైన కుడి చేయి పెట్టుకోండి, రెండు బటన్ వేలు అంచండి, నాభికి స్పర్శించండి కరెక్ట్గా. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. నాడీ శుద్ధి ప్రాణాయామం ద్వారా హై బీపీ, లో బీపీ కంట్రోల్ అవ్వడమే కాకుండా మనశ్శాంతి ప్రశాంతి కలుగుతుంది, మైగ్రేన్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది, ప్రాణశక్తి కలుగుతుంది, మీరు అన్ని పనులు చేయగలుగుతారు. ఖాళీ కడుపుతో చేయాలి, పొద్దున్న సాయంత్రం తప్పకనిసరిగా చేయాల్సిన ప్రాణాయామ నాడీ శుద్ధి ప్రాణాయామం. చూసారు కదండి, ఈ విధంగా తప్పకుండా పొద్దున్న సాయంత్రం రోజు ఈ సాధన చేస్తే మీకు మైగ్రేన్ నెమ్మదిగా తగ్గుకుంటుంది వితౌట్ ఎనీ మెడిసిన్. ఒక రోజులోనే మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, టైం తీసుకుంటుంది. ట్యాబ్లెట్ లాగా ఇమీడియట్ యాక్షన్ ఉండదు, బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. మీరు ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ అవుతారు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఎస్పెషల్లీ యంగ్ లేడీస్. చాలా జాగ్రత్త అండి, ఎప్పుడు మీరు ఎప్పుడు ఆ పని చేయొద్దు. కేవలం సింపుల్. అండ్ ఇంకా హఠయోగాలు అయితే జలనేతి రబ్బర్నేతి బుక్ ఈ శ్వాసను సెటరేట్ చేసుకోవడం కోసం 100% బ్రీత్ పంపించడం కోసం మనం రబ్బర్ సూత్రనీతి అంటారు, దారం పంపించేసి మొత్తం ఈ నాస్ట్రల్ ప్రాసెస్ని క్లీన్ చేస్తాం, తర్వాత వాటర్ పంపించేసి మొత్తం బ్రెయిన్ అంతా రీఛార్జ్ చేస్తాం. తద్వారా ఈజీగా వితౌన్ డేస్లో మనకు వితౌట్ మెడిసిన్తో సెటరేట్ అవుతుంది. ఎంతోమందికి మేము చేసాం. ఈ విధంగా ఇప్పుడు చేసిన ప్యాకేజ్ బాగా మీరు చేసుకోండి. ఇదండి ఇవాళ యోగా ఆరోగ్య కార్యక్రమం. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.